హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తానండి. అదేంటంటే, మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నామని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. మేము ఉంటున్న ఇల్లు కూడా నేను వీడియో చేసి పెట్టాను కదా. అయితే ఆ ఇంట్లో మేము గృహప్రవేశం అయితే చేయబోతున్నామండి. ఆ గృహప్రవేశానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి, అద్దీంట్లో మనం గృహప్రవేశం ఎలా చేయాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. అలాగే అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. అద్దిల్లు మారేటప్పుడు ఏమేమి వస్తువులు పట్టుకొని వెళ్ళాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అద్దింటికి మారే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ ఇంటిని అయితే చూసామండి, అలాగే మిమ్మల్ని కూడా చూడాలనిపిస్తుంది. ఒకసారి కనిపించండి అక్క అని నన్ను చాలామంది అడుగుతున్నారండి. నన్ను చూడవలసిన అవసరం అయితే ఏమీ లేదండి, కానీ మీ అభిమానం కొద్దీ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో కనిపిస్తాను. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. అందరికీ కాకపోయినా సరే కొంతమందికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ అన్నీ కూడా నేను సామాగ్రి చూపిస్తున్నానండి. మనం కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి ఏమేమి సామాగ్రి తీసుకొని వెళ్ళాలి అనేవన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఏమేమి పెట్టాననేది నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ఇవన్నీ కూడా నేను కొత్త ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏమేమి పెట్టుకోవాలి అనేవన్నీ కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ మామూలుగా కొన్ని చెప్తాను మీకు. ఇక్కడ దేవుడి ఫోటోలు తీసుకున్నానండి. అలాగే చందనం, ఇంకా కొబ్బరికాయ కొట్టుకునే స్టాండు, ఇంకా తోరణం ఒక స్టిక్కర్ తీసుకున్నానండి. అలాగే దీపపు కుందులు తీసుకున్నాను. అలాగే ఇంకా కాయిన్స్ తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న కుండలు కూడా తీసుకున్నానండి. ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. దీపారాధన కోసం నెయ్యి తీసుకున్నానండి. నువ్వుల నూనె లాంటివి ఏమి కూడా ముందుగా మనం తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి నెయ్యి తీసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న అమ్మవారి పాదాలు కూడా తీసుకున్నానండి. మొట్టమొదటిసారిగా అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా భావించి నేను అమ్మవారి పాదాలు కూడా నేను పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఒక సిజర్ పెట్టుకున్నానండి. దీపారాధన కోసం ఒత్తులు కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ చెంబులో పెట్టుకున్నాను కదా, కొన్ని ఒత్తులు తీసుకున్నాను. అలాగే ఒక ప్లాస్టర్ అంటారు కదా, అదే డబుల్ సైడ్ ప్లాస్టర్ ఒకటి తీసుకున్నాను. టేప్ అండి, టేప్ ఒకటి తీసుకున్నాను. చందనం తీసుకున్నాను. ఇంకా పసుపు కొమ్ములు తీసుకున్నాను. ఇవన్నీ ఒక దగ్గర పెట్టానండి. ఇంకా మిగతావన్నీ కూడా వేరే ఒక రూమ్లో పెట్టాను. అంటే అన్నీ ఒకే దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి. ఆ తిరిగేలోపే మనకు ఉన్న కాస్త టైం కూడా అయిపోతుంది. మా వారు బయట నుంచి అరుస్తున్నారండి, టైం అయిపోతుంది, ఇంక ఎప్పుడు వస్తారని. అందుకనే నేను ఏం చేశానంటే, నాకు ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక దగ్గరే పెట్టాను. ఇక్కడ కొన్ని పెట్టానండి, ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పాలు మరిగించుకోవడానికి ఒక గిన్నె, అలాగే పెద్ద పళ్ళెం తీసుకున్నాను, గ్లాసులు తీసుకున్నాను, ఒక చాకు ఒకటి తీసుకున్నానండి. బెల్లం అది తురమడానికి ఉపయోగపడుతుంది కదా అని తీసుకున్నాను. ఇంకా క్లాతులు, మనకి అక్కడ చెయ్యి తుడుచుకోవడానికి క్లాత్ ఉండాలి, మళ్ళా స్టవ్ పై నుంచి గిన్నె దించుకోవడానికి మసిగుడ్డ అంటారు కదా అది కూడా ఉండాలి. ఇంకా తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులు, ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. అలాగే కొన్ని ఆకులు కూడా పెట్టుకున్నానండి. అంటే మనం ప్రసాదం చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలి కదా, అందుకని ఆకులు పెట్టుకున్నాను. ఇంక తర్వాత ఈ కవ్వం ఒకటి పెట్టుకున్నానండి. అలాగే బెల్లం కూడా తీసుకొని వెళ్ళాలి, స్వీట్ చేయాలి కదా, అందుకని బెల్లం తీసుకోవాలి. ఇంక తర్వాత పంచదార, పప్పు, బియ్యం ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నానండి. ఇంక తర్వాత ఇవి పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే హారతి బిళ్ళలు, ఇంకా అగరబత్తులు, అగ్గిపెట్టె, ఇంకా బియ్యం పిండి ముగ్గు వేసుకోవడానికండి. అలాగే గరిటెలు, గ్లాసులు, ఇంకా కాఫీ అది తాగుతారు కదండి, అందుకని కాఫీ పౌడరు అలాగే గ్లాసులు కూడా పట్టుకున్నానండి. ఇంకా ధూపం వేసుకోవడానికి ధూప్ స్టిక్స్ కూడా పట్టుకొని వెళ్ళాలండి. అలాగే ఒక ఇత్తడి చెంబు ఒకటి పెట్టుకున్నానండి. ఇంకా గౌరమ్మ సెట్ కూడా తీసుకున్నానండి. అది పక్కన ఉంది, మీకు కనిపించలేదు, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇంకా వీటిలో ఏమైనా మర్చిపోయానా అంటే ప్రమిదలు మర్చిపోయానండి. కనీసం ఒకటి కానీ రెండు కానీ ప్రమిదలు అయితే తీసుకుని వెళ్ళండి. వీటన్నిటితో పాటుగా మంచినీళ్ళు కూడా బాటిల్స్ పట్టుకొని వెళ్ళండి. ఇంకా పాలు అయితే మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళట్లేదండి, ఎందుకంటే కొంచెం దూరం కదా, ఎక్కువసేపు బయట ఉంటే అవి విరిగిపోతాయి, అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చు కదా అని నేను తీసుకొని వెళ్ళలేదు. అలాగే ద్వారబంధానికి పెట్టుకోవడానికి మామిడి ఆకులు కూడా తీసుకొని వెళ్ళండి. అయితే మేము ఇవి దారిలో వచ్చేటప్పుడు తీసుకున్నామండి. నేను తీసుకున్న సామాగ్రి అయితే మొత్తం ఇలా బ్యాగుల్లో సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోదాం.
కొత్త ఇంటికి వచ్చిన తర్వాత పాలు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నామండి. ఈ పాలు ఆవు పాలే ఉండాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు, అది కూడా చెప్తానండి. ఇప్పుడు ఇంకా ముందుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, ద్వారబంధానికి మనం పూజనైతే చేయాలండి. ద్వారబంధానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో మనం అందంగా అలంకరించాలి. బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని మామిడి ఆకులతో తోరణం అది కట్టి ఇంకా పువ్వుల మాలలు అవి ఉంటే ద్వారబంధానికి వేసి మనం ముందుగా ద్వారబంధానికి పూజనైతే చేయాలి. ఇక్కడ మా అబ్బాయి వీడియో తీస్తున్నాడండి, తెగ కదిపేస్తున్నాడు, వాడికి సరిగ్గా తీయడం రాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆ ద్వారలక్ష్మి కనుక సంతోషించినట్లయితే మన ఇంటిలోకి అన్నీ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలే మన ఇంట్లోకి ప్రవేశిస్తాయండి. అందుకని ముందుగా మనం చేయవలసిన పని ద్వారబంధానికి మనం పూజ అనేది చేయాలి. మనం దిగేది అద్దింట్లో కాబట్టి ముందుగానే వాళ్ళే ఇల్లంతా కూడా క్లీన్ చేసి మనకి ఇస్తారండి. అదే మన సొంత ఇల్లు అయితే ముందుగా మనం ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత మనం ఈ గృహప్రవేశం అంతా కూడా చేసుకుంటాము. నేను ఇక్కడ ద్వారబంధానికి లోపల సైడ్ కూడా ముగ్గు వేస్తున్నానండి, అది దేనికోసమో కూడా చెప్తాను. ద్వారబంధాన్ని నేను ఇలా అందంగా అలంకరించానండి. అలాగే మెయిన్ డోర్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డోర్ పైన కూడా మనం గంధంతో ఓంకారం అలాగే స్వస్తిక్ వేయాలి. ఇవన్నీ కూడా శుభానికి సంకేతం అండి, అందుకని ఈ విధంగా వేసుకోండి. అయితే ఇక్కడ నేను చందనం పౌడరే తెచ్చుకున్నానండి. సమయానికి నాకు చందనం పేస్ట్ నాకు కనబడలేదు, మా దగ్గర అయితే ఉంది, అది ఎక్కడ పెట్టేస్తాను కనబడలేదు. పేస్ట్ అయితే మనకి ఈజీగా ఉంటుందండి, అదే పౌడర్ అయితే కలుపుకోవడానికి గిన్నె ఉండాలి, అన్నీ ఉండాలి కదా, అందుకని మీరు పేస్ట్ ఉంటే పెట్టుకోండి. ద్వారబంధం దగ్గర అయితే అంతా అలంకరించేస్తానండి. ఇంకా తర్వాత పూజా మందిరంలో నేను పసుపది రాసి అందంగా అలంకరిస్తున్నాను. ముందుగా అయితే పూజా మందిరంలో గోడ పైన ఇలా మూడు గీతలు పెట్టుకొని మనం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. మేమైతే ఇలానే పెట్టుకుంటామండి. కొంతమంది అయితే నామం వేసుకుంటారు, తిరునామం అంటారు కదండి, కొంతమంది ఆ నామం వేసుకుంటారు, కొంతమంది ఏమొచ్చి ఇలా గీతలు అడ్డగీతలు అయితే పెట్టుకుంటారు. దీని పక్కనే నేను ఓంకారం అలాగే స్వస్తిక్కు కూడా నేను పసుపుతో వేసుకుంటున్నానండి, చందనం కాదు ఇది, పసుపు కలుపుకొని పసుపుతో రాస్తున్నాను. గోడ పాడైపోతుంది ఇలా తప్పనిసరిగా వెయ్యాలా అండి అని అంటే తప్పకుండా వేసుకోవాలండి. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అండి. మన దగ్గర దేవుడి ఫోటోలు అవి లేనప్పటి నుంచి కూడా మనకి వస్తున్న ఆచారం కాబట్టి మనం ఈ విధంగా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంకా పూజా మందిరం సెల్ఫ్ పైన కూడా నేను ఈ విధంగా పసుపు రాసుకొని నేను బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. అలాగే బియ్యం పిండి అలాగే కుంకుమతో బొట్లు కూడా పెట్టుకుంటున్నానండి. అయితే మీరు ఈ పూజా మందిరంలోనే చేసుకోవాలని అంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి, లేదంటే హాల్లో మీరు తూర్పుముఖంగా కూర్చొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా మీ పూజా మందిరాన్ని పసుపు కుంకుమలతో పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంక తర్వాత మనం పాలు పొంగించే చోటు కూడా ఈ విధంగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గది పెట్టుకున్న తర్వాత దానిపైన మనం స్టవ్ అది పెట్టుకోవాలండి. అందుకని నేను ఇక్కడ కిచెన్లో సెల్ఫ్ పైన నేను ఈ విధంగా పసుపు అది రాస్తున్నాను. పాలు పొంగించడానికి స్టవ్ అయితే కంపల్సరిగా ఉండాలండి. అయితే ఈ స్టవ్లు మనం ఏ స్టవ్లు తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తానండి. అలాగే నేను ఇక్కడ స్టవ్ దగ్గరే గోడపైన నేను స్వస్తిక్ వేసుకుంటున్నాను. ఇలా మనం వంట చేసే చోట ఇలా స్వస్తిక్ వేసుకుంటే చాలా మంచిదండి. నాకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది, అందుకని నేను మా పాతింట్లో కూడా నేను ఈ విధంగానే వేసుకుంటాను, అందుకని నేను ఇక్కడ కూడా వేస్తున్నాను. చూడండి, నేను స్టవ్ దగ్గర కూడా ఈ విధంగా అందంగా అలంకరించేసానండి. ఇప్పుడు దీనిపైన నేను మా దగ్గర ఉన్న స్టవ్ని అయితే పెట్టుకుంటున్నాను. ఈ స్టవ్ వచ్చేసి ఇలా చిన్న గ్యాస్ సిలిండర్ అండి, దీనికే మనకి పైన స్టవ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ స్టవ్కి కూడా మనం పసుపు రాసి కుంకుమతో బొట్లవి పెట్టుకోవాలి. పాలు పొంగించడానికి మన ఇంట్లో ఉన్న స్టవ్ అయితే పెద్దగా ఉంటుంది కదండి, అలాగే సిలిండర్ కూడా తీసుకొని రావాలి. అంత పెద్ద పెద్దవి అయితే మనం తీసుకొని రాలేం కాబట్టి ఇలాంటి చిన్న స్టవ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ స్టవ్ కానీ లేదంటే ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇంతకుముందు అయితే మేము దాంట్లోనే పాలు పొంగించాము, అదేంటంటే వైర్ ఉంటుందండి, వైర్కే దానికే ఒక గిన్నెలాగా అటాచ్ అయ్యి ఉంటుంది, అదే దాంట్లోనే పాలు వేసేస్తే మరిగిపోతాయండి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇలా మీరు ఏదైనా సరే వాడుకోవచ్చండి. అయితే మా దగ్గర ఎలక్ట్రికల్ స్టవ్ అయితే ఉంది, కానీ అది ఆన్ అవుతుంది కానీ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని వేరే వాళ్ళని అడిగితే ఇస్తామని అన్నారండి, కానీ
పాలు పొంగించడానికి అని చెప్పగానే వాళ్ళు ఇంకివ్వననేసారు. ఎందుకంటే పాలు పొంగేసరికి ఆ స్టవ్ అనేది కొంచెం పాడవుతుంది కదా, అందుకని ఇవ్వలేదు. అందుకనే మళ్ళీ మేము ఇంకొకరిని అడిగి ఈ స్టవ్ని అయితే తెచ్చుకున్నాము. అవసరానికి ఎవరో ఒకరు సాయం అయితే చేస్తారు కదండి, అలాంటి వారిని అడిగితే ఇస్తారు. మీ దగ్గర ఉంటే ఇంకా మరీ మంచిది. ఇంకా తర్వాత నేను ఇక్కడ పాలు పొంగించే గిన్నెకి కూడా నేను ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నానండి. మామూలుగా గృహప్రవేశం చేసే వాళ్ళైతే ఇత్తడి సామాగ్రి అన్నీ తీసుకుంటారు, అది కూడా పుట్టింటి వాళ్ళు పెడతారండి. ఇక్కడ మనం అద్దిల్లే కాబట్టి అంత నియమాలు అయితే పాటించిన అవసరం లేదు. మీ దగ్గర ఇత్తడి గిన్నె ఉంటే తీసుకోండి, లేదంటే స్టీల్ గిన్నె అయినా సరే పర్వాలేదు. అది కూడా కొత్తది ఉండాలా అని అంటే కొత్తది ఉంటే తీసుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదండి. పాత గిన్నె వాష్ చేసి మీరు బొట్లవి పెట్టుకొని మీరు పాలు అయితే పొంగించవచ్చు. ఇంకా తర్వాత రోలు రోకలి అలాగే సన్నికాలకి కూడా నేను పసుపు రాసి కుంకుమతో బొట్లవి పెట్టుకుంటున్నానండి. ఇవి కూడా లక్ష్మీప్రదం అంటారు కదండి, అందుకని నేను వీటిని కూడా నేను తెచ్చుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చందనం పేస్ట్ అయితే లేదు, చందనం పౌడర్ తెచ్చుకున్నానని. చందనం పౌడర్ ఇలా తమలపాకులో కలుపుకున్నానండి, ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అందుకని మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదా, ఇలా మనం వాడుకోవచ్చు. మనం ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే లాస్ట్కి ఏదో ఒకటి మర్చిపోతామండి. ఇక్కడ నేను ఈ డిస్పోజబుల్ ప్లేట్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే కిందనంతా కూడా పసుపు కుంకుమలు అన్నీ పడిపోతాయి కదా. అందుకని నేను ఈ ప్లేట్లోని గౌరమ్మ సెట్ అది పెట్టుకొని నేను పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత ద్వారబంధానికి పెట్టడం కోసం నేను ఇక్కడ పువ్వులు మాలు తీసుకున్నానండి, అలాగే మామిడాకులు కూడా తీసుకున్నాను. ఇవి మనమైతే పెట్టలేమండి, మన ఇంట్లో జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి వాళ్ళైతే కడతారు, వాళ్ళకి ఆ పని చెప్పండి. ఇంకా తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళగానే పూజ చేసే ముందుగా ఒక ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పచ్చ కర్పూరం కానీ చవ్వాది పౌడర్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత పువ్వుతో కానీ తమలపాకుతో కానీ ఇంట్లో నలుమూలల ఇంట్లో అన్ని రూముల్లో కూడా చల్లండి. అది మా వారు చేశారండి. మా అబ్బాయి నా దగ్గర ఉండి వీడియో అంతా రికార్డ్ చేసేసరికి సరిపోయింది, ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళలేదండి, అందుకని అది షూట్ చేయడం మర్చిపోయాడు. మీ దగ్గర ఇంకా గంగాజలం లాంటిది ఏమైనా ఉంటే అదైనా సరే చల్లొచ్చండి, లేదంటే ఇలా పసుపు వాటర్ అయినా సరే చల్లొచ్చు. ఇలా చల్లితే మంచిదండి, ఇంట్లో మనం కొత్తగా దిగుతున్నాం కాబట్టి ఇంట్లో ఎలాంటి చెడు శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లేదంటే ఎలాంటి మైలు కానీ ఎలాంటివి ఏవైనా ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా తర్వాత పళ్ళెంలో కొన్ని సర్దుకోవాలండి. గృహప్రవేశం టైంలో మనం ఇవన్నీ కూడా మనం ఇంట్లోకి తీసుకొని రావాలి, అందుకనే ఇలా పళ్ళెంలో కొన్ని నేను సర్దాను. అవేంటో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే దేవుడి ఫోటోలు తీసుకోవాలండి. దేవుడి ఫోటోల్లో ముఖ్యంగా ఉండాల్సింది వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అలాగే శివపార్వతుల కుటుంబం ఉండాలండి. ఇంకా తర్వాత మీ కులదేవత ఫోటో అయితే ఉండాలండి. ఫోటో లేకపోయినా ఏం పర్వాలేదు, ఉంటే పట్టుకోండి. ఇంకా తర్వాత మీరు బాగా నమ్మే దేవుడి ఫోటో ఏదైనా సరే పట్టుకోవచ్చు. సత్యనారాయణ ఫోటో కూడా పట్టుకుంటారండి, అది వ్రతం చేసుకునేవారు పట్టుకుంటారు. అద్దీంట్లో అలాంటి వ్రతాలు ఏమి చేయరు కాబట్టి మీరు మామూలుగా ఈ ఫొటోస్ పట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క ఫోటో పట్టుకొని రావచ్చండి. ఇంకా ఆడవారైతే పళ్ళెంలో ఉన్న సామాగ్రి అంతటిని కూడా పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఈ పళ్ళెంలో ఏమేమి పెట్టానంటే, ముందుగా నేను కవ్వం పెట్టుకున్నానండి. సిరులు పొంగించే కవ్వాన్ని మనం ముందుగా ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచిదండి, అందుకని కవ్వం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పాలు పెట్టుకున్నానండి. మనం పాలు పొంగించే పాలేనండి ఇవి, ఈ పాలే నేను పెట్టుకున్నాను. ఇంకా పాలు పెరుగు అన్నీ పెట్టుకుంటారండి, ఎందుకంటే పాలు పెరుగు ఇంట్లో ఎప్పుడు కూడా నిండుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు అలాగే సిరి సంపదలకి ఎలాంటి లోటు ఉండదని అంటారండి. అందుకని నేను ఈ పాలు ప్యాకెట్ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోవాలండి. అయితే గృహప్రవేశం టైంలో అయితే ఆడపడుచులు ఇత్తడి బిందుతో నీళ్ళు అయితే పట్టుకొని వస్తారండి. ఇక్కడ అద్దింట్లో అలాంటివేమీ మనం చేసుకోం కాబట్టి నేను ఇక్కడ ఒక ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత పసుపు కుంకుమలు అయితే నిండుగా పెట్టుకోవాలండి. మన సౌభాగ్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను. అలాగే శుభానికి సంకేతం అండి పసుపు కొమ్ములు, అందుకని పసుపు కొమ్ములు అయితే నేను తప్పకుండా పెట్టుకుంటాను. పసుపు కొమ్ములు ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత రోలు రోకలి అలాగే సన్నికాలు కూడా పెట్టుకున్నానండి. లక్ష్మీదేవి స్వరూపాలు కదండి, అందుకని ఇవి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత బెల్లం పెట్టుకున్నానండి. బెల్లం అంటేనే తీపి కదండి, అంత తీయని సంతోషాలు మనకి ఈ ఇంట్లో కలగాలనే ఉద్దేశంతో బెల్లం అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మనం ప్రవేశించిన కొత్త ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు
పాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ బియ్యం పెట్టుకున్నానండి. అలాగే కందిపప్పు పెట్టుకున్నాను. ఇంకొక చెంబులో నేను నాణేలు పెట్టుకున్నానండి, చిల్లర నాణేలు. ఇవన్నీ కూడా మన కొత్త ఇంట్లో సమృద్ధిగా ఉండాలని ఇవన్నీ కూడా పెట్టుకుంటారండి. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న చిన్న కుండల్లో వేశానండి, అందుకని నేను ఈ కుండలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత బియ్యం పైన నేను ఆవు దూడ కూడా పెట్టుకున్నానండి. వెండితో తయారు చేసిన ఆవు దూడ మీకు సరిగ్గా కనిపించలేదనుకుంటాను. ఆవు దూడ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా చాలా మంచిదండి, అందుకనే నా దగ్గర ఉన్న ఆవు దూడను కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. సొంత ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు ఆవు దూడ ఇంట్లోకి వెళ్ళినట్లయితే ఆ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయని అంటారండి. అయితే మనం ఉంటున్నదే అద్దిల్లైనా సరే మనం ఉంటున్న ఇల్లునే మన సొంత ఇల్లుగా భావించాలి కాబట్టి ఇలాంటివన్నీ చేయడంలో ఎలాంటి తప్పు లేదండి. మనం ఉంటున్న ఇంట్లో సంతోషాలు కానీ నవ్వులు కానీ ఇంట్లో ప్రశాంతత కానీ అన్నీ ఉండాలంటే అన్నీ పొంగి పొరలాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చెయ్యక తప్పదు. అయితే ఎవరి స్తోమత బట్టి వారు చేసుకోవచ్చండి, ఇలానే చెయ్యాలని అయితే ఏమీ లేదు. ఎందుకంటే అద్దింట్లో మనం అన్ని నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి, మామూలుగా పాలు పొంగించుకున్న సరిపోతుంది. కానీ ఇలా పద్ధతి ప్రకారంగా చేసుకుంటే మనకి ఆ ఇల్లు అనేది చాలా బాగా కలిసి వస్తుందండి. గృహప్రవేశానికి ముందు ఇన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి, నేను అన్నీ కూడా చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం పూజ అలాగే గృహప్రవేశం ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. గృహప్రవేశానికి మనం ఒక మంచి రోజునైతే చూసుకుంటాం కదండి, అలాగే పంతులు గారిని అడిగిన సరే చెప్తారు, అలాగే టైం కూడా చెప్తారండి. ఆ టైం లోపలే మనం ఏర్పాట్లన్నీ చేసేసుకోవాలి, ఆ టైంకి మనం గృహప్రవేశం అనేది చేయాలి. అయితే నేను ఇక్కడ ఏ తిథులు గృహప్రవేశానికి మంచివో చెప్తానండి. విదియ తిథి మంచిదండి, తర్వాత తదియ, అలాగే పంచమి, సప్తమి, ఇంకా తర్వాత దశమి, ఏకాదశి అయితే చాలా మంచిదండి, ఇంకా తర్వాత ద్వాదశి, త్రయోదశి. ఈ తిథుల్లో మనం గృహప్రవేశానికి చాలా మంచివండి. ఈ తిథుల్లో మీరు గృహప్రవేశం చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ పూజ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా గడప దగ్గర పూజ అయితే చేయాలండి. ముందుగా కొబ్బరికాయనైతే కొట్టాలి, కొబ్బరికాయ దిష్టి కోసం కొడతారండి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మానికి అటో చెక్క ఇటో చెక్క పెట్టాలి, అది కూడా ఇంటి యజమాని చేస్తే మంచిదండి. ఈ కొబ్బరి చెక్కల్లో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే వేయాలి. ఇంకా తర్వాత ద్వారబంధం పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతులు పువ్వులు వేస్తూ ఆ ద్వారలక్ష్మికి పూజ అయితే చేయాలండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విధంగా చేయాలి. తర్వాత తమలపాకులో రెండు అరటిపళ్ళు పెట్టి ద్వారలక్ష్మి దగ్గర పెట్టాలండి. తర్వాత దండం పెట్టుకోవాలి. ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఇంట్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు సంతోషాలు ఉండాలని ఆ ద్వారలక్ష్మికి దండం పెట్టుకోవాలి. సొంతింట్లో గృహప్రవేశం అయితే ఇక్కడ ద్వారబంధం దగ్గర నవధాన్యాలు వేయిస్తారండి, గుమ్మడికాయతో దిష్టి తీయిస్తారు, ఇవన్నీ కూడా చేస్తారండి. అయితే మనం ఇక్కడ అన్నీ చేయనవసరం లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గృహప్రవేశం అయితే చేయాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించారు మీరు, ద్వారబంధం లోపల సైడు నేను ఇలా ఒక ఇత్తడి గ్లాస్తో నేను బియ్యం పెట్టుకున్నానండి, ఎందుకనేది కూడా చెప్తాను. ఇంకా ఇక్కడ మా వారు, మా అబ్బాయి, అలాగే నేను కూడా ముగ్గురం కూడా ఇలా బయట నించున్నామండి. భర్తకి భార్య ఎడం వైపుగా నించావాలండి, ఇంకా పిల్లలు ఎటువైపు నించున్నా పర్వాలేదు. మా వారైతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో పట్టుకున్నారండి, అలాగే శివపార్వతుల ఫోటో పట్టుకున్నారు. ఇంకా మా అబ్బాయి వచ్చేసి బుజ్జి వినాయకుడు ఫోటో అయితే పట్టుకున్నాడండి. ఇంకా నేను వచ్చేసి ఈ పళ్ళెంలో ఉన్న సామాగ్రి అన్నీ పట్టుకున్నాను, అలాగే సీతారాముల వారి ఫోటో ఈ పళ్ళెంలో పెట్టుకొని పట్టుకున్నాను. వీడియోలో మీరు కనిపిస్తారని చెప్పారు కదా, మరి వీడియో కనిపించేటట్టు ఎందుకు తీయలేదండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఇక్కడ మా వారు ఉన్నారు కదండి, ఆయనకి కనిపించడం ఇష్టం లేదు, అందుకనే నేను మా అబ్బాయి అయితే కనిపిస్తామండి. మీకు బోరు కొట్టినట్లయితే వీడియో లాస్ట్కి వెళ్ళిపోండి, అక్కడైతే నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మాకు గృహప్రవేశం చేసే టైం అయితే అయిపోయిందండి. అయితే ముందుగా నేను ఇక్కడ ద్వారబంధం లోపల పెట్టుకున్న బియ్యాన్ని మన కుడి కాలుతో నెట్టాలండి.
అయితే ఇలా గృహప్రవేశం చేసేటప్పుడు చెయ్యాలని రూల్ అయితే ఏమీ లేదండి, కానీ ఇలా చేసినట్లయితే ఆ ఇంటిలో సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని ఒక నమ్మకం అండి. అందుకనే ఈ విధంగా కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తొంతి అయితే జరిపిస్తారు. అయితే మనం కొత్త కోడలు కాకపోయినా సరే కొత్త ఇంట్లో ఇలాంటి అన్నీ కూడా ధనధాన్యాలు పొంగి పొరలాలంటే ఇలా చేయడంలో తప్పేమీ లేదండి. మీకు ఇష్టమైతే చేయండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి. నాకు చెయ్యాలని అనిపించిందండి, అందుకనే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా ఒకేసారి కుడికాలు ఇంటి లోపలికి పెట్టి గృహప్రవేశం అయితే చేయాలి. ఇంకా తర్వాత పిల్లలు అలాగే మన ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా తర్వాత వస్తారు. మనం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నేరుగా పూజా మందిరం దగ్గరికి వెళ్ళాలండి. మన చేతిలో ఉన్న దేవుడి ఫోటోలు అలాగే పూజా సామాగ్రి అన్నీ కూడా మన పూజా మందిరంలోనే పెట్టుకోవాలి. ఇంకా మనం పాలు పొంగించడానికి మనం పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే మనం కిచెన్లోకి తెచ్చుకొని పాలను అయితే పొంగించాలి. నేను పాలు ప్యాకెట్ పళ్ళెంలో పెట్టుకొని ఇంటి లోపలికి తెచ్చాను కదండి, వాటే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ పాలనే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అయితే ఈ పాలు ఆవు పాలు అయితే చాలా మంచిదండి. మీరు ఆవు పాలు దొరికినట్లయితే ఆ పాలతోనే పాలు పొంగించండి. ఒకవేళ దొరకకపోయినట్లయితే మీకు దొరికిన పాలు ఏమైనా సరే తీసుకోవచ్చు. అయితే పాలకు సరిపడే గిన్నెనైతే తీసుకోండి. పాలు కొద్దిగా తీసుకొని గిన్నె పెద్ద తీసుకున్నారనుకోండి పాలు అయితే పొంగవు. అందుకనే మీరు ఎన్ని పాలు అయితే తీసుకున్నారో దానికి సరిపడినంత గిన్నె తెచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ స్టవ్ పైన ఈ పాలు గిన్నెని అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్కి అంటే దండం పెట్టుకోండి. అగ్నిదేవుడికి ముందుగా మనం దండం పెట్టుకోవాలి. మనం మొట్టమొదటిసారిగా స్టవ్ని వెలిగిస్తున్నాం కాబట్టి అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలండి. మన ఇంట్లో అగ్నిదేవుడి వాళ్ళు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అలాగే ప్రతిరోజు కూడా ఎంతో హెల్దీ అయిన భోజనం ఈ స్టవ్ పైన మనం చేసుకుంటాం కాబట్టి అందుకనే అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ముందుగా ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ముందుగా మేము ఇంట్లో గృహప్రవేశం అయితే చేసేస్తున్నామండి. ఆ తర్వాత ఇంట్లో సామాగ్రి అన్నీ కూడా తెచ్చుకుంటాము. ఒకేసారి ఇంట్లో సామాగ్రి తెచ్చుకునేటప్పుడే గృహప్రవేశం చేసామనుకోండి ఏ వస్తువు ఎక్కడుందనేది మనకి తెలియదు. అందుకనే మేము ముందుగానే ఒక మంచి రోజున గృహప్రవేశం అయితే చేసేసామండి. తర్వాత మేము సామాగ్రితో పాటుగా మేము షిఫ్ట్ అయ్యాము. ఇంకా ఈ పాలు పొంగేలోపు మనం పూజా మందిరంలో పూజనైతే చేసుకోవాలండి. చూడండి, నేను ఇంట్లోకి తీసుకొచ్చిన సామాగ్రి అన్నీ కూడా నేను పూజా మందిరంలో ఇలా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా పూజా మందిరంలో పువ్వులతో అలాగే పూజా సామాగ్రితో ఎంత నిండుగా ఉందో. ముందుగా అయితే నేను దీపారాధన చేస్తున్నాను. ఈ కుందుల్లో కూడా నేను 3 వత్తులు ఒక కుందులో వేసుకున్నానండి, ఇంకొక 2 వత్తులు ఇంకొక కుందులో వేసుకున్నాను. మొత్తం 5 జ్యోతులు వెలిగేటట్టు నేను వేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుందులు కూడా నేను రీసెంట్గా తీసుకున్నానండి, కొంచెం పెద్ద కుందులు. నేను దీనికోసమైతే నేను తీసుకోలేదండి, నాకు ఆలోచనే లేదు. కానీ మనం ఏది చేసినా సరే వాటిపైన మన పేరు రాసిపెట్టి ఉంటుంది కాబట్టి ఆ టైం వచ్చేసరికి అవే జరిగిపోతూ ఉంటాయండి. నాకైతే అలానే అనిపించింది. కొత్త కుందుల్లో కొత్త ఇంటిలో నేను దీపారాధన అయితే చేశానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి నేను ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలతో నేను వినాయకుడిని పూజిస్తున్నాను. ఇంకా మేము వచ్చేటప్పుడే ఒక స్వీట్ కూడా తెచ్చామండి. ఈ స్వీట్ కూడా నేను పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బందర్ హల్వా అండి. బందర్లో చాలా ఫేమస్ కదా, అందుకని ఇది తెచ్చాము. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత మిగతా దేవుళ్ళ దగ్గరికి కూడా కొద్దిగా పువ్వులు అక్షింతలు వేసి ఏవైనా శ్లోకాలు అవి వస్తే చెప్పుకోండి, లేదంటే స్వామివారి నామాలతో పూజనైతే చేసుకోండి. అలాగే తప్పకుండా కొబ్బరికాయను కొట్టండి. అలాగే దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించండి. ఇక్కడ మేము ఈ పూజ చేసే లోపలే పాలు అయితే పొంగొచ్చేసాయండి. పాలు పొంగేటప్పుడు పాలు పొంగిపోతున్నాయని కానీ లేదంటే పొంగుతున్న పాలను ఓదడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదండి. పిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి ముందే చెప్పండి, వాళ్ళు తెలియక అనేస్తూ ఉంటారు. అలా అనకూడదని ముందే చెప్పండి. పాలు చూసారా ఎంత చక్కగా పొంగాయో. పాలు ఎంత బాగా పొంగితే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా అలానే పొంగు పొరులుతాయని అర్థమండి. అయితే ఈ పాలు ఏ దిక్కు వైపున పొంగాలి అనే డౌటే అవసరం లేదండి. ఏటి వైపు అయినా సరే పొంగచ్చు, తూర్పు వైపునే పొంగాలి అనేది అయితే ఏమీ లేదు. ఈ పాలుని ఒకసారి కానీ 3 సార్లు కానీ పొంగించవచ్చండి.
ఇలా పాలు పొంగిన తర్వాత ఇప్పుడు దీంట్లో బియ్యం బెల్లం అన్నీ వేసి పరమాన్నం అయితే చెయ్యాలండి. అయితే ఇక్కడ నేను అన్నీ తెచ్చుకున్నాను కానీ మాకంత టైం అయితే లేదండి, మా వారికి అసలే ఆఫీస్కి టైం అయిపోతుందని అంటుంటే నేను ఇక్కడ పాలల్లో కొద్దిగా బెల్లం వేసి యాలకుల పౌడర్ వేసి నేను ఈ పాలునే నేను దేవుడికి నైవేద్యంగా పెట్టానండి. ఇంకా మేము ఇంట్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో అప్పుడు పరమాన్నం చేసి పెడతానని నేను దేవుడికి మొక్కుకున్నాను. పాలు పొంగిన తర్వాత అగ్నిదేవుడికి కూడా అంటే స్టవ్ దగ్గర కూడా బెల్లం మొక్క కానీ అరటి పళ్ళు కానీ మనం నైవేద్యంగా పెట్టాలండి. కొత్త ఇంట్లో ఎలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దారి చేరకుండా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు అలాగే నవ్వులు అలాగే ఎన్నో శుభకార్యాలు ఉండాలని, ఈ ఇల్లు ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక తీయని జ్ఞాపకంగా మారాలని ఆ దేవుడికి దండం పెట్టుకోండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుడి పాదాల దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ దేవుడి ఫోటోల దగ్గర తోరణం అయితే పెట్టాను కదండి, డబల్ ప్లాస్టర్ దీనికోసమే తెచ్చాను. ఈ తోరణం అక్కడ స్టిక్ చేయడం కోసమే తెచ్చానండి. ఈ తోరణం కూడా ఈ కుందులు తీసుకున్నప్పుడే తీసుకున్నానండి. ఇది ప్లాస్టిక్ తోరణం అండి, ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. చాలా బాగుంది కదా, పూజా మందిరంలో చాలా నిండుగా ఉంది. మనం ఇలాంటివి ద్వారబంధం దగ్గర పెట్టుకోవచ్చు అండి, లేదంటే పూజా మందిరంలో అయినా సరే పెట్టుకోవచ్చు. చూడటానికి చాలా కళగా ఉంది కదా, నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా మా ఇంటి గృహప్రవేశం అయితే అయ్యిందండి, చాలా బాగా అయ్యిందండి. మేళతాళాలు లేకపోయినా సంతిళ్ళు కాకపోయినా ఎంతో వైభవంగా చాలా చక్కగా గృహప్రవేశం తంతు ముగిసిందని చెప్పచ్చు. అంత బాగా జరిగిందండి, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని పాలు నైవేద్యంగా పెట్టానండి, మరికొన్ని పాలు అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీ చేసి ఇచ్చాను. పిల్లలకు వచ్చేసి పాలు కలిపించానండి. దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చండి. ఇంకా ఇంట్లో ఒకరోజు నైట్ నిద్ర చేయాలని అంటారండి, మీరు పడుకోవాలనుకుంటే నైట్ పడుకోవచ్చండి. ఇలా గృహప్రవేశం చేసిన తర్వాత మనం ఏ రోజైనా సరే ఇల్లు షిఫ్ట్ అవ్వచ్చండి. ఇంకా దానికోసం మళ్ళీ ముహూర్తం చూసుకోవాలి, మంచి రోజు ఉండాలని ఏమీ లేదండి. ఇలా గృహప్రవేశం అయిన తర్వాత మీరు ఏ రోజైనా సరే సామాన్లు షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఇలా అద్దింట్లోనే కాకుండా సొంతింటి గృహప్రవేశం కూడా చెయ్యాలని అందరికీ ఉంటుంది కదండి, ఆ అవకాశం ఆ దేవుడు అందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి గృహప్రవేశం అయితే ఇలా జరిగిందండి, చాలా సంతోషంగా అనిపించిందండి. బంధువులు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది, ఎందుకంటే మేము కొంచెం దూరంగా ఉన్నామండి, వాళ్ళు అంత దూరం అయితే రాలేరు, అందుకనే మేము మాత్రమే ఇలా గృహప్రవేశం అయితే చేసేసాము. ఇంకా తర్వాత మేము ఇంట్లోకి కూడా షిఫ్ట్ అయిపోయామండి, మన వీడియోలో చెప్పాను కదా. అయితే మేము ఉంటున్నది మచిలీపట్నం అండి, మచిలీపట్నంలో మేము 2 ఇయర్సే ఉన్నాము, కానీ ఆ ఊరిని విడిచి వచ్చేసరికి చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఎన్నో సంతోషాలండి, ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో ఆ ఇంటిని అసలు విడిచిపెట్టలేకపోయామండి, చాలా బాధ వేసింది. ఈ ఇంట్లో కూడా అలాంటి సంతోషాలే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని మేము అడుగైతే పెట్టాము. ఇంకా నన్ను చూడాలని అడుగుతున్నారు కదండి, దానికోసము మీరు వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అండి, కొంచెం నాకే కొంచెం భయం అండి. ఎప్పుడు కూడా ఇలా నేరుగా కెమెరా ముందు కది రాలేదు కదా, అందుకనే కొంచెం భయంగా ఉంది. అందుకనే ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, నేను అలాగే మా అబ్బాయి అండి. నాకు ఒక్కడే బాబు, అడిగారు కదా ఎంతమంది పిల్లలు అని, ఒక్కడే బాబు అండి. ఇంకా మా వారి కోసం కూడా అడిగారు, మా వారు వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, అంతే, అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను మా అబ్బాయి ఉన్నాము. నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూస్తుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను, అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గన్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. నేను పూజలకు సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటానండి, ఎవరైనా ఫస్ట్ చూసేవారికి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా అంతేనండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది, నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి.
మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.